ఏళ్లుగా యావత్ ప్రపంచాన్ని వరికిస్తున్న కోవిడ్ నైన్టీన్ కు కారణమైన సార్స్ కోవ్ టూ మూలాలపై ఇంకా స్పష్టత రాలేదు జంతువుల నుంచి మానవులకు సోకవచ్చనే అభిప్రాయంతో పాటు వ్యూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోవిడ్ నైన్టీన్ చైనాలో జన్యు సృష్టించిందేనని హార్డ్వర్డ్ సైంటిస్ట్ డాక్టర్ అలీనా చౌన్ పేర్కొన్నారు జీన్ థెరఫీలో ప్రావీణ్యం కలిగిన ఆమె వైరస్ ది రీసెర్చ్ ఫర్ ది అరిజిన్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ పేరుతో ఓ నివేదిక రూపొందించారు దీనిని కోవిడ్ మూలాలపై బ్రిటన్ చట్టసభ ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఎదుట ఈ నివేదికలోని అంశాలను వెల్లడించారు ఈ వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని చెప్పడానికి ఆధారాలేంటని ఎంపీల బృందం అడిగిన ప్రశ్నలకు డాక్టర్ అలీనా చౌన్ వివరాలిచ్చారు వ్యూహాన్లో వైరస్ వెలుగు చూసిన విషయాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కప్పిపుచ్చిందన్న ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం దర్యాప్తును అడ్డుకునేందుకు చైనా అధికారులు చేసిన ప్రయత్నాలు ల్యాబ్ లీక్ థియరీని నమ్మేట్టు చేశారని అన్నారు అంతేకాకుండా వ్యూహాన్ మార్కెట్లో సహా సహజంగా జంతువుల నుంచే ఈ వైరస్ సోకిందండనికి ఎటువంటి ఆధారాలు లభించలేదని గుర్తు చేశారు ఇక లీక్ అయ్యే ముందు ఈ వైరస్లో ఏమైనా మార్పులు చేశారా అనే ప్రశ్నకు ఆమె బదిలిచ్చారు ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖ వైరలాజిస్టులు జన్యు పరంగా సృష్టించిందేనని అభిప్రాయాలు వ్యక్తం చేశారని అన్నారు తొలిసారి సార్స్ వైరస్కు మార్పులు చేసిన నిపుణులే ఈ విషయాలు వెల్లడించారని డాక్టర్ అలీనా స్పష్టం చేశారు అయితే కోవిడ్ మూలాల గురించి తెలిసిన వ్యక్తుల వివరాలు బహిర్గతం కావడం అంత సురక్షితం కాదు దీని మూలాల గురించి తెలుసుకునేందుకు ఐదేళ్లు లేదా మరో యాభై ఏళ్ళైనా పట్టవచ్చు అయితే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత డేటా అయినా సేకరించి భద్రపరుస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక క్రమ పద్ధతిలో నమ్మకంగా దర్యాప్తు చేయడమే చాలా అవసరమని హార్డ్వర్డ్ నిపుణురాలు డాక్టర్ అలీనా చౌన్ పేర్కొన్నారు